ఆ ఇంట్లో ఒకరు దారుణ హత్యకు గురి అయ్యారు. ఇది జరిగిన నెల రోజుల్లో మరొకరు ఉరేసుకుని చనిపోయారు. అది ఆత్మహత్య అనుకున్నారు కానీ చివరికి అది కూడా హత్యనని తేలిపోయింది. ఈ రెండు హత్యల మిస్టరీ ఏంటి? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అది మెదక్ జిల్లా ఆందోల్ మండలం జోగుపేటలోని శివాజీ నగర్ కాలనీ. గతేడాది మేలో ఆరు బయట నిద్రిస్తున్న నర్ర ఆంజనేయులను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కత్తితో గొంతుకూసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. ఇది జరిగిన నెల రోజులకే నర్ర ఆంజనేయుల సోదరుడు నర్ర పెంటయ్య కూడా అనుమానాస్పదంగా చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. అన్నదమ్ములిద్దరూ నెల రోజుల వ్యవధిలో ఇలా చనిపోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనలు జరిగిన ఏడాదికి రెండు హత్యల వెనుక మిస్టరీ వేడింది. ఈ రెండు హత్యలకు కుటుంబంలోని పాత కక్షలు, వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని తేల్చారు పోలీసులు. నర్ర ఆంజనేయులు, నర్ర పెంటయ్యులు సోదరులు. వీరిద్దరి మధ్య ఇంటి స్థలంలో గోడ నిర్మాణ విషయంలో తరచూ గొడవలు జరిగేవి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి కక్షలు చేరాయి. ఇదే సమయంలో నర్ర ఆంజనేయులు మొదటి భార్యతో అతని స్నేహితుడు డాకూరి రమేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆంజనేయులు రమేష్ల మధ్య గొడవలు జరిగాయి. కులపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి భార్యకు విడాకులు ఇచ్చి పుట్టింటికి పంపాడు ఆంజనేయులు. ఇది సహించని రమేష్ ఆంజనేయులపై కక్ష కట్టాడు. అతన్ని అంతమొందించాలనుకున్నాడు. ఇందుకోసం ఆంజనేయులు అన్నా వదినలైన పెంటయ్య సుశీలల సాయం తీసుకున్నాడు. తన మామ ఉల్వల పరశురాంతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. ఓ రోజు అర్ధరాత్రి ఆంజనేయులను చంపేసి సైలెంట్ గా ఉండిపోయారు దుండగులు. కొద్ది రోజుల వరకు అందరూ మామూలుగానే ఉన్నారు. వీరిలో నర్ర పెంటయ్యకు పోలీసుల భయం వెంటాడింది. ఏదో ఓ రోజు వచ్చి అరెస్ట్ చేస్తారని వణికిపోయాడు. అసలు నిజం పోలీసులకు చెప్పేస్తారు అనటంతో నర్ర పెంటయ్యను కూడా చంపేసి ఉరేశాడు రమేష్. ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పోలీసులకు భయపడి ఉరి వేసుకున్నాడని సుశీల ప్రచారం చేయడంతో ఆత్మహత్య అనుకున్నారు. చివరకు పోలీసుల విచారణలో అది హత్యనని తేలింది. రమేష్, సుశీలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు పట్టుకోక చనిపోయినటువంటి ఈ నర్ర ఆంజనేయులు, నర్ర పెంటయ్య దారుణంగా కత్తితో గొంతు కోసి చంపినట్టు మా పరిశోధనలో నిర్ధారణ జరిగింది. నర్ర పెంటయ్య తానే చంపిన ఒప్పుకున్నట్టు కూడా పంచాయతీ చేయడం జరిగింది. ఈ నర్ర ఆంజనేయులు చనిపోయిన ఒక నెల రోజులకే నర్ర పెంటయ్య గ్రామంలోనే ఇంటి దగ్గరలో చిన్న చెట్టు ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఇది కారణం ఏంటంటే ఈ రమేష్కు చనిపోయిన ఆంజనేయుల యొక్క మొదటి భార్యతోటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉండే. అయితే ఈ కేసులో చనిపోయిన పెంటయ్యను A1గా చేర్చి రమేష్ను A2గా చేర్చడం అనుమానాలకు దావిస్తోంది. మొత్తానికి ఏడాది తర్వాత హత్యల మిస్టరీ వేడింది.